जिला किसान मोर्चा अध्यक्ष श्री बोट अब्बय गारिनी रे निमिषाल माट्लाडाल्सिंदे कोरता उन्ना అయ్యా 2014 లో ఫస్ట్ ప్రభుత్వానికి వచ్చినప్పుడు మన కేసీఆర్ గారు 100 రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పడం జరిగింది. అదే విధంగా 100 రూపాయలు రుణమాఫీ 4 సంవత్సరాలలో ఒక్కొక్కసారి 25000 చొప్పున అతను రుణమాఫీ చేయడం జరిగింది. అదే మళ్ళీ మరుసటిసారి 2018 లో ప్రభుత్వానికి వచ్చినప్పుడు వారు చేసింది 100 రూపాయల రుణమాఫీ లేకుండా చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆయన ఎప్పుడు గాని అబద్ధాల फर्टिलाइजर्स मొత్తం ఫ్రీగా 25 లక్షల మెట్రిక్ టన్నుల ఫర్టిలైజర్స్ జిల్లా ప్రధాన స్టేట్ ప్రధాన కార్యదర్శి చెప్పినట్టుగా మనకు సబ్సిడీలు అన్ని వారు వచ్చిన తర్వాత ఎత్తేయడం జరిగింది. అదే కాకుండా ఒక యూరియా బస్త ఒకంటికి 3750 రూపాయలు ఒక యూరియా బస్త. అదే విధంగా ఒక డిఏపి తీసుకుంటే 12000 సంవత్సరానికి వచ్చినట్టయితే 24000 రూపాయలు. ఈ విధంగా ఒక ఎకరంలో తీసుకుంటున్నాం. ఒక రైతుకు తెలిసి 4 ఎకరాలు నాటు పెట్టొచ్చు, 5 ఎకరాలు నాటు పెట్టొచ్చు, 10 ఎకరాలు నాటు పెట్టొచ్చు. ఈ విధంగా చూసినట్టయితే ఫసల్ బీమా యోజన పథకాలు అమలులో లేవు. ఈ రోజు మన ఉమ్మడి నల్గొండ జిల్లాలో సుమారుగా 450 మంది రైతులు భూ నిర్వాసితులకు గాని అదే విధంగా రాగిరి ప్రాంతంలో త్రిబులార్ పేరిట భూములు కోల్పోయిన వారికి కూడా ఇప్పటివరకు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ప్రకటించకపోవడం, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నీళ్లు నిధులు నియామకాల పేరిట తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన తర్వాత కేవలం వాళ్ళ కుటుంబానికి సంబంధించి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు గతంలో పాస్పోర్ట్ బ్రోకర్ గా ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు ఈ రోజు వాళ్ళ కూతురు లిక్కర్ మాఫియా లిక్కర్ పేరుగా అదే విధంగా వాళ్ళ పుత్రరత్నం విదేశాలలో ఉండి తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ కూడా విద్యార్థులు చనిపోతున్నప్పుడు గాని ఉద్యోగులు చనిపోతున్నప్పుడు గాని ఏ ఉద్యమంలో పాల్పంచుకోకపోయినా రెండు సార్లు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవులు అనుభవిస్తూ డ్రగ్కు డ్రగ్ మాఫియాగా మార్చినటువంటి విధానం మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఇక్కడైనా రైతులకు 1 లక్ష రూపాయలు రుణమాఫీ వెంటనే చేపట్టాలని ఎవరికైతే వ్యాపారం పైన ఆధారపడి ఉన్న వారికి సబ్సిడీ రుణాలు వెంటనే చెల్లించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు ఈ రోజు చేస్తున్న రైతు ధర్నా ద్వారా ప్రభుత్వానికి మరొకసారి విన్నవించుకుంటున్నాం. ఒకవేళ మీరు గనుక ఈ రైతు రుణమాఫీని చేపట్టకపోతే ఖచ్చితంగా రానున్న తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. వచ్చిన వెంటనే రైతులను ప్రతి ఒక్కరిని కూడా ఆదుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన యాదాద్రి భువనగిరి జిల్లా భారతీయ జనతా పార్టీ వారు राष्ट्र अध्यक्ष गौरवनीय श्री बंडी संजय कुमार गारू पार्लमेंट सभ्यु वो निर्णय उसे राष्ट्र उपड़ कोसम राष्ट्र उइत अन्यायम पोराटम कोसम निर्णयानी వందల మంది వేల మంది రాష్ట్రంలో లక్షల మంది ఈ రోజు ఇదే సమయాన రాష్ట్రం మొత్తం కూడా ధర్నా చేయడం జరుగుతుంది. సోదర సోదరీమణులారా మనందరికీ కూడా తెలుసు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం రైతులకు ఏ విధంగా వంచన చేసి ఏ విధంగా వారిని మోసం చేస్తుందో మనందరికీ కూడా తెలుసు. మొట్టమొదటిసారి ప్రభుత్వం రాగానే రైతులకు 100000 రూపాయల రుణమాఫీ చేశానని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. మరి ఆ 100000 రూపాయల రుణమాఫీ ఇంతవరకు జరగలేదు, ఎందుకు జరగలేదు అని చెప్పేసి పోరాటం చేస్తున్నాం మనం. 100000 రూపాయల రుణమాఫీతో పాటు ఇప్పటివరకు అయితే ఏదైతే రైతులు
ఆ రుణాలు వస్తాయి రుణం మాఫ్ అవుతుంది నేను తీసుకున్న రుణాలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు మాఫ్ అవుతాయి అని చెప్పేసి గత 2014 నుంచి కూడా ఎదురు చూడడం జరుగుతుంది కానీ నిమ్మకు నీరెత్తినట్టు ఈ ప్రభుత్వం ఉన్నది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు ఆయన మెడలు వంచడాని కోసమే ఈ రోజు ఈ విధంగా ధర్నా కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది ప్రజలారా ఈ రోజు మనం కార్యకర్త సోదరులారా फसल बीमा योजना अने मन अंदर देश प्रधानमंत्री नरेंद्र मोदी गारु रैतुल कोसम प्रत्येक केटाइन फसल बीमा योजना अने कार्यक्रम राष्ट्र अमल परचडं लेदु एंदुकु अमल परचडं लेदु अनेदि अंदर तेलुसु देश प्रधानी श्री नरेंद्र मोदी गारु रैतुल कोसम వాళ్ళకి ఏర్పాటు చేసిన పథకాలను కావాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అమలు పరచకుండా చేసి రాష్ట్రం ఏర్పడక ముందు నీళ్లు నిధులు నియామకాల పేరిట తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన తర్వాత కేవలం వాళ్ళ కుటుంబానికి సంబంధించి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు గతంలో పాస్పోర్ట్ బ్రోకర్ గా ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు ఈ రోజు వాళ్ళ కూతురు లిక్కర్ మాఫియా లిక్కర్ ఫ్రెండ్ గా అదే విధంగా వాళ్ళ పుత్రరత్నం విదేశాలలో ఉండి తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ కూడా విద్యార్థులు చనిపోతున్నప్పుడు గాని ఉద్యోగులు చనిపోతున్నప్పుడు గాని ఏ ఉద్యమంలో పాల్పంచుకోకపోయినా రెండు సార్లు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవులు అనుభవిస్తూ డ్రగ్ మాఫియాగా మార్చినటువంటి విధానం మనం అందరం చూస్తూనే ఉన్నాం ఇక్కడైనా రైతులకు 1 లక్ష రూపాయలు రుణమాఫీ వెంటనే చేపట్టాలని ఎవరికైతే వ్యాపారం పైన ఆధారపడి ఉన్న వారికి సబ్సిడీ రుణాలు వెంటనే చెల్లించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు ఈ రోజు చేస్తున్న రైతు ధర్నా ద్వారా ప్రభుత్వానికి మరొకసారి వినవించుకుంటున్నాం ఒకవేళ మీరు గనుక ఈ రైతు రుణమాఫీని చేపట్టకపోతే ఖచ్చితంగా రానున్న తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది వచ్చిన వెంటనే రైతులను ప్రతి ఒక్కరిని కూడా ఆదుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ మనం చాలా సార్లు ఏమను విన్న వెనుకేనా సద్ది తింటే రేవు దలవాలి అని ఒక మాట చెప్తుండే ఆయన ఇప్పుడు మనం పెట్టిన సద్ది తోటి ఆయన తీసుకుపోయి రెండు సార్లు ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చోబెడితే రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి మద్దతు ధరకు 500 బోనస్ గా ప్రకటించి 2560 రూపాయలు ఇవ్వాలని మనం ప్రధానంగా ఈ డిమాండ్ లో ఒక భాగంగా మనం ఈ యొక్క ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తా ఉన్నాం నాలుగో విషయం అందరు రైతులు ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ గమనించి ఉన్నారు మన యొక్క బస్తాలకు అమాలీలకు కూడా బస్తాకు 3 రూపాయలు వసూలు చేస్తున్నారు క్వింటాల్కు 3 కిలోలు కట్ చేస్తా ఉన్నారు అట్లాంటి వ్యవస్థ మొత్తం కూడా ఈ కల్లాలలో మొత్తం రద్దు చేయాలా 1 కిలో కూడా కట్ చేయకూడదు అలాగనే కొనసాగించాలని ఈ యొక్క అవినీతి ఈ కల్లాలలో జరిగే అవినీతిని అరికట్టాలని ప్రధానమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇట్టి కార్యక్రమంలో ప్రధానంగా 5-6 డిమాండ్లు అయితే ముందు పోవాలని కోరుతా ఉన్నాం అలాగే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు శ్యామ్ సుందర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి ఈ రైతుల పైన ఏదైతే దుర్నీతి ప్రదర్శిస్తున్నారో ఆనాడు కాకమ్మ కథలు చెప్పిండు నేను రైతులను రాజు చేస్తా అన్నాడు మరి ఇలా రైతుల పరిస్థితి అవే ఆత్మహత్యలు అవే బాధలు అవే ఉరితాళ్ళతోటి ఇలా రైతులు నానా గోసపడుతున్నారు ఆనాడు ఏం చెప్పిండంటే నేను ఖచ్చితంగా 1 లక్ష రూపాయల రుణం మాఫీ చేస్తా అన్నాడు ఇంతవరకు ఒక్కసారి కూడా 1 లక్ష రూపాయలను మాఫీ చేసిన పరిస్థితి లేదు ఇలా చాలామందికి బ్యాంకర్ల నుండి నోటీసులు వస్తుంటే రైతులు భయపడుతున్నారు రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నది పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వడు రోడ్ల మీద కల్లాలు పెట్టుకొని రైతులేమో నానా ఇబ్బందులు పడుతుంటారు ఈ ముఖ్యమంత్రి గారేమో తన ప్రగతి భవన్ అంటాడు అది ప్రగతి భవన్ కాదు పైరవీల భవన్లో ఆయన నిమ్మలంగా వండుకుంటాడు వీలైతే చక్కగా పోయి తన ఫామ్ హౌస్లో మంటాడు నేను చెప్తున్నా ముఖ్యమంత్రి గారు మీకు ఆనాడు 2001లో ఆలేరు ప్రాంతం నుండి ఆలేరు కాన్స్టిట్యూన్సీ నుండి మీకు అత్యంత అధిక ఎంపీటీసీలను గెలిపించిన ప్రాంతం ఇది మీరు గుర్తుపెట్టుకోండి
మీకు ఈ రోజు అంటే ఈ రోజు కూడా ఆలేరు ప్రాంతం నుంచి మీ సీటుకు ఎసరు రాబోతుంది. ఆలేరు ప్రజలు చాలా పౌచవంతులు, చాలా రేషవంతులు. మీ తక్కు తమార గజకర్ణ గోకర్ణ విద్యల మాటలన్నీ తెలిసిపోయినాయి ప్రజలకు. ఇంకా నేను నమ్మే పరిస్థితి లేదు. ఇంకా చెప్పాలంటే మేము నిర్మాణం చేసిన పార్టీ ఈరోజు లేనే లేదు. తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని మీ స్వహస్తాలతో గొయ్యి తీసి దాంట్లో పాతి పెట్టేసిండ్రు. ఇలా బీఆర్ఎస్ అని మళ్ళీ ఒక కొత్త నినాదంతో ప్రజల దగ్గరికి వస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మీరు గుర్తుపెట్టుకోండి, మీది అయిపోయింది, మీ టైం అయిపోయింది. మీ మాటలు నమ్మే పరిస్థితి లేదు. ప్రజలు కానీ, రైతులు కానీ, నిరుద్యోగులు కానీ, విద్యార్థులు కానీ, పెద్దలు, ప్రజలు మొత్తం మీ తక్కుటమార మాటలకు ఇంకా ఇప్పుడు కాలం చెల్లిందని మనవి చేస్తాం. సంజయ్ గారి నాయకత్వంలో దీనికి శ్రీకారం చుట్టడం జరిగింది. రైతుల విషయం ఇవాళ బహుశా అంగట్ల రైతులు నిలబెట్టి వేలం వేస్తున్నట్టుగా ఇవాళ రాష్ట్రంలో రైతుల పరిస్థితి కనబడతా ఉంది. 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు తెలంగాణ. పార్టీ పేరు మార్చుకున్నారు కానీ రైతుల సమస్యలను మాత్రం మార్చలేదు. రైతుల తలరాత మాత్రం మార్చలేదు. మనం అర్థం చేసుకోవాలి, రాష్ట్రం వచ్చినప్పుడు 16,000 కోట్ల అంటే మిగులు బడ్జెట్ తోటి మనకు ఈ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. కానీ ఇవాళ ఆయన చెప్పినటువంటి వాగ్దానాలను చూస్తే రైతు రుణమాఫీ, ఎన్నికల కంటే ముందు 100,000 లోపు రుణమాఫీ చేస్తూ ఉన్నారు. 35 లక్షల మంది ఎప్పుడు రుణమాఫీ చేస్తారని చెప్పేసి రైతులు ఎదురు చూసేటువంటి పరిస్థితి వల్ల మనకు కనపడతా ఉన్నారు. 35 లక్షల మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అదే రకంగా పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. ఇవాళ చాలా రకాల సమస్యలు రైతాంగం, భూ సమస్య అంటే ధరణి ద్వారా అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. రుణమాఫీ చేసిన చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇప్పటిదాకా పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగక రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉన్నాయని మనకు తెలుసు. దాంతోపాటు ధరణిలో అవకతవకల వల్ల అనేక రకాల భూములు అక్కడిక్కడ అవకతవకలు జరిగి పరిష్కారం కాక కలెక్టరేట్ చుట్టూ కాల్ జరిగినట్టు తిరిగినా కూడా ఇవాళ దాకా సమస్యలు పరిష్కారం కాక అనేక రకాల ఇబ్బందులు, మరి భూ సమస్యల ధరణి ద్వారా కూడా వస్తున్న దాంట్లో నేను కూడా బాధితున్నాయి. ఒక చిన్న సంతకం ద్వారా నా భూమిని ఆయన మార్చేసుకునే పరిస్థితి జరిగింది. అట్లా అనేక అంటే మామూలుగా ఇంత అవగాహన ఉన్నకే ఆ ధరణి ద్వారా సమస్యలు జరుగుతున్నాయి అంటే మరి ఎలాంటి ఈ ప్రభుత్వం ఎలాంటి పని చేస్తుంది? రైతాంగ సమస్యల పట్ల భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక భారీ ధర్నా కార్యక్రమం ఎలక్ట్రానిక్స్ ముందు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల నిర్వహిస్తున్నటువంటి ఆచరిస్తున్నటువంటి పద్ధతులన్నీ మానుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ముఖ్యంగా 35 లక్షల మందికి రుణమాఫీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఇవాళ ఆ రుణమాఫీ గురించి మాట్లాడకపోవడం ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేసేటువంటి పని చేస్తూ ఉంది. అదే రకంగా 8,000 మంది రైతులు ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్లకు కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ప్రతి రైతు మీద 1,52,000 రూపాయలు అప్పుగా చూపిస్తున్నటువంటి పరిస్థితి రైతుతో ఈ రాష్ట్రం మీరు ఏ రకంగా రైతుల పట్ల ఎంత దారుణంగా వ్యవహరిస్తుందో అర్థం పడతా ఉంది. ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి వాసాలమర్రి ఇలా ముఖ్యమంత్రి దత్తత తీసుకున్నటువంటి పరిస్థితి, గ్రామం పరిస్థితి అగమ్య గోచరంగా ఇవాళ కనపడతా ఉంది. బస్వాపురం ఏదైతుందో ఆ ప్రాజెక్టు నిన్ననే మా యొక్క నాయకులు శ్యామసుందర్ గారు ధర్నా కార్యక్రమాన్ని కూడా చేస్తున్నారు. ఇవాళ ఆ యొక్క వాసాలమర్రి ఏదైతుందో, బస్వాపురం ప్రాజెక్టు ఏదైతుందో రైతుల యొక్క కన్నీళ్లతోటి నింపుతుందని చెప్పేసి బాధపడేటువంటి విషయంగా ఈరోజు మేము వ్యక్తం చేస్తూ ఉన్నాం. తర్వాత 3R ఏదైతే ప్యాకేజ్ ఉన్నదో ఇక్కడ రాయగిరి పోటీ పోతున్నది. ఎమ్మెల్యే అక్కడ ఉన్నటువంటి విప్పు సునీత గారు కావచ్చు, లేకపోతే పైళ్ళ శేఖర్ రెడ్డి కావచ్చు, వాళ్ళ భూములను పక్కకు పెట్టేసి ఇవాళ రైతుల భూముల నుంచి తీసుకుపోయి రైతులను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నారు. దీనిపైన పూర్తి స్థాయి ఎంక్వైరీ జరగాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా ధరణి పోర్టల్ ఏదైతుందో తప్పులను సవరించకుండా ఇలా పేద రైతుల నుంచి చిన్న చిన్న తప్పులో కూడా
వందలాది వేలాది రూపాయలు దండుకోవడం ఏదైతుందో ఇవాళ దుర్మార్గమైనటువంటి చర్యగా మేము భావిస్తా ఉన్నాం. ఈ యొక్క రైతు సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ధరణి పోర్టల్ని వెంటనే సరిచేయాలి, అవసరం అనుకుంటే రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం. దాని పక్షంలో ఇవాళ ఈ యొక్క ధర్నా మొదటిది అవుతుంది. ఈ యొక్క ప్రభుత్వాన్ని ఇవాళ మెడల్ పెంచేంత వరకు కూడా రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని దించేంత వరకు ఈ రైతాంగ పోరాటాన్ని ముందరికి తీసుకుపోదామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. రైతులను ఓటు బ్యాంక్గా మాత్రమే చూస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో కనబడుతుంది. వాళ్ళని ఓటు బ్యాంక్గా చూడడం అంటే ఓటులను ఏ విధంగా వేయించుకోవాలి అనే ఆలోచనే తప్ప రైతులను బాగుపరచాలనే ఆలోచన ఏ కోశాన కనబడినటువంటి పరిస్థితి నిలబడుతుంది. ముఖ్యంగా ఈ జిల్లాలో చూస్తే బస్వాపూర్ రిజర్వాయర్లో ఏ విధంగా కంపెన్సేషన్ ఇస్తున్నారు, ఏ విధంగా ఆర్ఎన్ఆర్ ప్యాకేజీని ఇంప్లిమెంట్ చేస్తున్నారో చూస్తే మనకి ఈ పరిస్థితి పూర్తిగా కళ్ళకు కట్టినట్టు కనబడతా ఉంది. కేవలం 80 కోట్లు జరగాల్సినటువంటి ఆర్ఎన్ఆర్ ప్యాకేజీని మరి 3 దశలుగా ఇప్పటికి కూడా ఇవ్వనటువంటి పరిస్థితిలో నిన్న యువకుడు చచ్చిపోయింది, ఇప్పటికి 20 మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఏదైనా కంటి తుడుపు చర్యగా ఏదో నామమాత్రంగా ఎక్స్క్యూజ్ ఇవ్వడము, ఆ చర్యలను వేరే వాటికి ఆపాదించడం అంటే హార్ట్ అటాక్ అనే ఇతరత్ర కారణాలకు చెప్పడం గవర్నమెంట్ పరిపాటు అయింది. అటు గన్నమల రిజర్వాయర్ చూస్తే కడతరా కట్టరా తెలియనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. అటు మరి రైతాంగం అగమ్య గోచరంగా వాళ్ళు ఏం చేయాలో వాళ్ళ భవిష్యత్తు తెలియని పరిస్థితుల్లో అటు భూములు అమ్ముకోలేక ఇటు సాగు చేసుకోలేక అటు మరి వారికి ఇతరత్ర అవతిలు చేయకుండా వాళ్ళను అయోమయానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మిగతా కాలువల విషయానికి వస్తే కూడా కంపెన్సేషన్ ఇవ్వనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. నకరేకల్ వాస్తవ్యులు ఈరోజు వచ్చి మాతో ఏడ్చుకుంటూ చెప్తున్నారు, అందరికీ 15 లక్షలు ఇస్తుంటే మాకు 4 లక్షలు ఇస్తున్నారు. విచిత్రమేందంటే గత అదే కాలువకు కెనాల్కి బిఫోర్ అవార్డు కన్నా ముందు 7.5 లక్షలు కాంట్రాక్టర్ ద్వారా ఇప్పించి అవార్డు ఇచ్చిన తర్వాత 4.5 లక్షలు ఇవ్వడం ఏ విధంగా సహేతకం అవుతుందో, ప్రభుత్వ అధికారులకు కామన్ సెన్స్ ఉందా లేదా అర్థం కానటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ప్రభుత్వ అధికారులు ఈ విధంగా పనిచేస్తున్నారంటే ప్రజలు మేమంతా అర్థం చేసుకుంటుంది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ ప్రజాప్రతినిధులు దద్దమలుగా మారినారు. వాళ్ళ కేవలం వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు, వాళ్ళ బిజినెస్ ప్రయోజనాలు, వాళ్ళ కుటుంబ ప్రయోజనాలు చూసుకుంటారు తప్ప ప్రజల బాగోగులు చూసుకుంటలేరు. అది చూసుకున్నట్టయితే ఈరోజు ఈ పరిస్థితి బస్వాపూర్లో కానీ అటు నకరేకల్లో కానీ ఇటు బునాది కానీ కాలువకు సంబంధించి కానీ పిలాయపల్లి కాపారెడ్డికి కానీ సంబంధించినటువంటి కానీ మరి సమస్యలు రావు. వెంటనే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అధికార పార్టీ ప్రధాన ఎమ్మెల్యేలు 3 ఎవరైతే ఉన్నారో, సునీత మహేందర్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు, గాదర్ కిషోర్ గారు, మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ ప్రాంత ప్రజల ఓట్లతో గెలిచినమన్న భావన మీకు మనసుల్లో ఎక్కడ ఉన్నా వెంటనే మీరు వీటిపై అధికార యంత్రాంగం ఏం చేస్తుందో ప్రశ్నించాలి. మీరు సీఎం దగ్గరికి వెళ్ళాలి, అపాయింట్మెంట్ అడగండి. రాకపోతే మేము ప్రభుత్వంగా ఉందా కూర్చొని ధర్నా చేసి మీకు అపాయింట్మెంట్ ఇప్పిస్తాం. వెంటనే ఈ సమస్యలపై ఏవైతే మేము ఈరోజు లేవనెత్తినామో ధర్నాలో దానిపై 4 రోజుల్లోగా మీరు దీనిపై మీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. సీఎంని కలవాలి, మీకు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే మరొకసారి చెప్తున్నా యావత్ యాదాద్రి వచ్చి అక్కడ ప్రగతి భవన్ మీద కూర్చొని మీకు అపాయింట్మెంట్ ఎట్లా ఈరోజు చూస్తాం. ఈ సమస్యలు మీరు లేవనెత్తాలి. ఇక్కడ ఉన్న రైతులను మీరు ఏదైతే హామీ ఇచ్చిందో ఎన్నికల్లో వాటిని పూర్తిగా నెరవేర్చాలి. రైతు రుణమాఫీ కావచ్చు, ఇక్కడ ఉన్న కంపెన్సేషన్ కావచ్చు, ఇక్కడ ఉన్న కెనాల్స్ కావచ్చు, వెంటనే పూర్తి చేయాలని ఈరోజు ధర్నాలో డిమాండ్ చేయడం జరిగింది. మరి భారతీయ జనతా పార్టీ రైతులపై చిత్తశుద్ధితో పోరాడుతుంది. ముఖ్యంగా మీ ద్వారా ఇంకొకటి రైతుల దృష్టికి తెస్తా ఉన్నా, పీఎం కేఎస్వై ఏదైతే ఉందో ప్రైమ్ మినిస్టర్